ఇప్పుడు జనసేన మీరు కలిస్తే పశ్చిమాన్ని ఈజీగా కొట్టేస్తారనే కాన్ఫిడెన్స్ ఉందా సార్? ఫస్ట్ క్యాస్ట్ ముస్లింస్, సెకండ్ క్యాస్ట్ వచ్చి దళితులు. ఆల్సో మైనారిటీస్ దళితులు ఎక్కువ శాతం, 7% దళితులు ధనవంతులు. మైనారిటీస్ లో కొంత తేడా వచ్చింది. ఇప్పుడు సీట్ ఇవ్వదు, వాళ్ళంతా జాయిన్ చేస్తారు. 2,40,000 మేజర్ క్యాస్ట్ అయితే పోలింగ్ అయిన పర్సంటేజ్ లో ఓటింగ్ వచ్చేది కూడా ఎక్కువ రెండు క్యాస్ట్లు. కాబట్టి మనకి చాలా కష్టం ఉంది. ముస్లిం క్యాండిడేట్ వైసీపీ ఇచ్చారు కానీ ముస్లిం క్యాండిడేట్ టీడీపీ కానీ జనసేన కానీ ఇస్తే ఆయనకన్నా మనకు మంచి గౌరవం ఉంది కాబట్టి అవతల క్యాండిడేట్ కన్నా మన కెపాసిటీ ఉంది, చరిత్ర ఉంది కాబట్టి ఆయన తగ్గించి మనం ఎక్కువ తీసుకుంటామని ఆశ. మీరు ఇటు ముస్లిం ఉండే అంటారు ఉంటే కుదరదు, ఈజీగా వైసీపీ గెలిచి. సార్ మీరు ఎప్పుడు సార్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు? ఏ సంవత్సరం సార్ రాజకీయ ప్రవేశం ఎప్పుడు మీరు జరిగింది సార్? ఎన్టీఆర్ గారు ఆశతాను, ఎన్టీఆర్ గారు పిలుపుతో వచ్చారా? అప్పుడు ఏ పార్టీ సార్ మీరు వచ్చారు? నేను పట్టుదల మీద వచ్చా. నేను అసలు రాకుడు, మా ఫాదర్ అందరితో కలిసి వచ్చాడు. ఈయనేమో డ్రీమ్ మేకర్గా ఉండి నౌకర్గా అవుతాను అంటున్నాడు. గ్రామం కట్టి మా మత ఏంటి సార్ ఆ పట్టుదల ఏంటి, ఎందుకంత పట్టుదలతో? చాలా చరిత్ర ఉంటుంది మీ టైం సరిగ్గా. సరే మీరు పోనీ 83 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, దాదాపు చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు ఇప్పటి వరకు. నేను అందరితో సెంట్రల్ గవర్నమెంట్ మంత్రులతో నా స్నేహం ఉండేది. మీరు చూసిన ఈ ముఖ్యమంత్రుల్లో, మీరు చూసిన ఇంతమంది ముఖ్యమంత్రుల్లో బాగా పనిచేస్తారు విజన్ ఉన్న నాయకుడు అని మీ దృష్టిలో ఎవరు సార్? చంద్రబాబు చంద్రబాబు నాటి నా కంట్రీ ఆర్ ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది బీబీఐపి లెజెండ్ లాగా, ఒక పర్సనాలిటీ లాగా, ఒక విజన్ ఉన్న నాయకుడుగా ప్రపంచంలోనే వెళ్ళని పడుతున్నాయి. రెండోది అదాని సార్ రెండు ఒకసారి చెప్పాడు ఆయన. నేను విజన్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ చంద్రబాబు చూసేది. ఈవెన్ వాజ్పేయి ఆల్సో ఎప్రిషియేట్ అవర్ లీడర్ చంద్రబాబు. సో ఆ రోజుల్లో చంద్రబాబు గారి ప్రధాని అవ్వమంటే నేను అవును, నా తెలుగు రాష్ట్రం కావాలి, ఊరు ప్రజలు కావాలి, దాని వల్ల మార్గం చూపించాలి అని త్యాగం చేసిన. అయితే సార్ ఇప్పుడు రాజ్యసభలో ఈసారి టీడీపీ దూరంగా ఉంది, పార్టీ పెట్టిన తర్వాత ఇది ఫస్ట్ టైం దూరం అవటం. అంటే మీరన్న చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్గా, ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ మెల్లగా మసకబారుతుందనుకు వచ్చేసారు. ఇప్పుడు మసకబారుతుందనుకు వచ్చే ప్రతిష్ట రాజ్యసభ ఎన్నికల నుంచి తప్పుకుంది. రాజ్యసభలో ఫస్ట్ టైం టీడీపీకి ఒక్క మెంబర్ కూడా లేకుండా అయ్యారు. రాష్ట్రంలో ఈసారి గెలుపు కూడా అంత ఈజీగా ఉందని అవును సార్ లేదు. అలాగే రాష్ట్రంలో కూడా ఈసారి అధికారం కూడా అంత తేలికేం కాదు. అన్ని కోణాల నుంచి అన్ని పార్టీలు జనం మీద పని చేస్తుంది, అన్ని కారణాల నుంచి జనం బలమైన వాడు కాబట్టి ఆయన నవరత్నాలు వాలంటీర్ వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నవరత్నాలు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో కొన్ని అది పక్క పెట్టాయి. క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్, నాయకుడు ఒక అధికారులో నాయకుడు ఒక బిలీఫ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన చేసుకుంటూ పోతున్నారు సంక్షేమ కార్యక్రమాలు. సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశంలో కూడా జరిగింది, కానీ అది కాదు. రాష్ట్రంలో ఆదాయం వచ్చినప్పుడు దాంట్లో కొంత భాగం తీసుకొని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, కానీ అప్పు చేసి సంక్షేమ రాబాబు గారు ఫస్ట్ 5 ఇయర్స్ సెటిల్ చేశాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. ఆయన అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆదాయంతో రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి ఆదాయం లేదు, మందు తప్ప. మందు కూడా సీఎం రిలీఫ్ పండుగగా సరిపోతాయి. అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేగా మీరు అమరావతి రాజధానిని కోరుకుంటున్నారా సార్? ఒకటండి,
అమరావతి రాజధాని అనేది ఎందుకు పెట్టారంటే, చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే, మనం ఇప్పుడు విజయవాడకో గుంటూరుకో వైజాగ్ నాలుగు రంగులు వేసుకుంటే అది అభివృద్ధి కింద రాదు, ఆదాయం పెద్ద. చంద్రబాబు ఆలోచన ఏంటంటే, ఒక కొత్త ఊరు హైదరాబాద్ ఎప్పటి నుంచి ఉంది, చరిత్ర ఉందని దాన్ని ఆయన ఏం చేశారు, సైబరాబాద్ దాటే సిటీ అని కొత్త సిటీ తయారు చేస్తుంది, దాంట్లో ఐటీ రావటం, అనేక కంపెనీలు రావటం జరుగుతుంది. బాబు గారి ఆలోచన కూడా ఏంటంటే, దాదాపు 35,000 ఎకరాల దాకా స్థలం పైసా తీసుకోకుండా చంద్రబాబు గారి నమ్మకం మీద రైతులు ఇచ్చారు. 3 పంటల భూమి అది, 3 పంటలు పండే భూమి అది ఇచ్చారు. ఇచ్చి ఎక్కడైన స్టైల్లో రాజధాని కడతామని సింగపూర్తో కొలిగాయి. వీళ్ళు ఏమంటారు, గిరాఫ్ చూపి గిరాఫ్, నేను ఇల్లు కట్టుకోవాలన్నా గిరాఫ్ ఉండాలి. ఎవరైతే అంటున్నారో గిరాఫ్, నీ ఇల్లు కట్టుకోవాలన్నా ప్లాన్ వేయాలరా నాయనాడ, వేయాలా కదా, ప్లాన్ లేకుండా బిల్డింగ్ కడతారా. కదా ఆయన గిరాఫ్ ప్రపంచవ్యాప్త పెద్దని పిలిచాడు, సింగపూర్ మీద కట్టుకుని ఇక్కడ రాజధాని తయారు చేశాడు. అందుకనే కొత్త ఇండస్ట్రీ రావాలి, కొత్త జనం కూడా రావాలి. మన రాజధానికి మన మన రాష్ట్రానికి జనం ఇంకా పెరగాలి. ఒక 4 కోట్లు 5 కోట్లు కావాలి. ఈ కోట్లు 10 కోట్లు ఒకసారి పోతారు పెడితే అలా మంచి హోటల్స్, వ్యాపారాలు, రకరకాలైన కొత్త రకమైన విధానాలు, ఇవన్నీ రోడ్లు, మళ్ళీ దాని మీద పెట్టి స్కూల్ పెట్టి కొత్త ఆయన సిద్ధం అయ్యారు. కొన్ని కెనాల్స్ బోర్డు పెట్టడం, ఇది అంతా పుణ్యంగా తయారు చేయడం, చరిత్ర దాని చరిత్ర ఉంది, ఆ పేరు కావచ్చు, ఇవన్నీ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.